इकड़ मन पिरामिड स्पेशल सोसाइटी इन प्रोग्रम्स ऑलरेडी जरूर अंदर पीएनसी अने इपड़ मन चुस्त प्रोग्रम अति मुख्यमंत्री दाने गुरी सार चाल मेजेसर इंदाक अंदर ब्रोचर इच्छा ఇందులో చాలా ప్రణాళిక ఉంది. లాస్ట్ టైం మనం మీటింగ్ లో కూడా అనుకున్నాం, ఇది ప్రొద్దుటూరు చేసుకున్నటువంటి మహాభాగ్యం ఏంటంటే పత్రిసార్తో పాటు బంపర్ ఆఫర్ లాగా తిరుపతి నుంచి శివప్రసాద్ గారు, కడప మాస్టర్లు, కర్నూలు నుంచి సత్యం గారు, బెటర్చర్ల రాజు మాస్టరు, అబ్బుడి సారు, ఇంతమంది ఒక ప్లేస్ లో కలవడం ఇది ఇన్ని రోజుల తర్వాత ఎంత అద్భుతంగా ఉంది. ఇంతమంది మాసాలను మామూలుగా ధ్యానమన చక్రంలో కలుస్తూ ఉంటాం. పొద్దుటూరు పిరుగుడు కలిపింది ఈరోజు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభమైన రోజు నుంచి మరి ఇప్పటి వరకు పత్రిసారు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ప్రతి పిరమిడ్ మాస్టరు అదే వర్క్ చేస్తున్నారు. సార్ తలపెట్టినటువంటి అది చిన్న పనైనా పెద్ద పనైనా ఎంత అద్భుతంగా చేస్తామో, సార్ ఎంత అద్భుతంగా చేస్తారో, ప్రతి పిరమిడ్ మాస్టర్ అంతే అద్భుతంగా చేస్తున్నారు. మరి కరపత్రం నుంచి మొదలు పెడితే మ్యాగజైన్, మన ధ్యాన జగత్ మ్యాగజైన్ దాని యొక్క విశ్వరూపం ఎంత అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా మనందరం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్గా ప్రారంభమై ప్రస్తుతం దాని విశ్వరూపం శాటిలైట్ ఛానల్కి విస్తరింపజేసింది. దీనికి సహకరించిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటుంది బిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్? అందరూ చూస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ పేర్లు చెప్పండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ పేర్లు, ధ్యాన దివ్య జీవితం, అప్పు దీపగోవ, ధ్యాన లహరి, ఇంకా సోల్ టాక్ షో, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్, స్వర్ణామృతం, ప్రేమామృతం, జ్ఞానామృతం, తటవర్తి సారథి, జ్ఞానధార, సోల్ టాక్ షో. సో ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఉంటున్నాయి? ఈ ప్రొడక్షన్ సైడ్ అంతా నవకాంత్ మాస్టర్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి శ్రీ నందప్రసాద్ గారు ఎంతో విశేషమైనటువంటి వర్క్, పేపర్ వర్క్ దగ్గర నుంచి మొదలు పెడితే కార్యక్రమాల వరకు ఎంతో అద్భుతంగా డిజైన్ చేయబడుతూ, మరి పత్రిజీ ఏ యొక్క విషయాన్ని చెబితే ఆ విషయం మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అవి ఇంప్లిమెంట్ అవుతూ అతి తక్కువ కాలంలో స్పిరిచువల్ డివోషనల్ ఛానల్ లెవెల్లో మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. మనం ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడం కోసమే మనం భూమిలోకి వచ్చాం. ప్రతి చోట పిరమిడ్ రావాలి, ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క వ్యక్తి ఋషి కావాలి, ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండాలి, అవునా కదా? ప్రతి ఒక్కరి చేతిలో సీతారాయణ పుస్తకం ఉండాలి, సరే? ప్రతి ఇంట్లో పిఎంసీ ఛానల్ ఉండాలా వద్దా? మరి ఇవన్నీ సాధించడం కోసమే మనం పుట్టాము. ఇలాగే పై దొక్కలు మీటింగ్ పెట్టుకున్నాం. ఎవరెవరు భూదా గారు వెళ్తారా అని అంటే అందరూ చేతి పైకి అంతా ఉన్నారు. ఇక్కడ కొంతమంది రెండు చేతి పైకి వచ్చారు. అబ్బుల్ అంటే వాడు ఆయన రెండు మూడు పిరమిడ్ కడతా అంటున్నాడు. రెండు చేతులు ఎత్తి పది చేతులు ఉంటే పది చేతులు ఎత్తుండేవాడు. మరి పిఎంసీ ప్రపంచవద్ద రావాలా వద్దా? అన్ని భాషలు రావాలా, తెలుగులో రావాలా, మరాఠీలో, కన్నడలో, జర్మన్లో, చైనీ, మాండరిన్లో, జపనీస్ భాషలో? అది సంగతి. కనుక వీటన్నిటి కోసం మనం కృషి చేద్దాము. ఏం కృషి చేద్దాము? తన్ మన్ ధన్ మూడు ఉన్నాయి. ఏమిటి చెప్పండి? ఇంకోసారి చెప్పండి. మన తన్ అంటే శరీరము, తనువు, మనస్సు అంటే మన మనస్సు, ఆలోచనలు,